తెలంగాణ రాష్ట్రం తీసుకురాకపోతే ఉద్యమాన్ని విరమిస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని ఇదే గ్రౌండ్ నుంచి నేను చెప్పిన ఎవరు ఊహించినంత మంది ఈ గ్రౌండ్లో ఎంతమంది ఉండిరో అంతకు మూడు రెట్ల మంది బయట ఉండి కరీంనగర్ పట్టణం అంతా జనమే జనమైపోయినటువంటి ఆ సభ తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే మొట్టమొదటి ఘట్టమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా కమలాకర్ గారు చెప్పినట్టు అనేక మంచి కార్యక్రమాలు దళిత బంధు కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు కరీంనగర్ వేదిక నుంచే మనం ప్రకటించుకోవడం జరిగింది అనేక విజయాలను తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ప్రజలకు వ్యక్తిగతంగా ఉద్యమ నాయకునిగా నాకు అందించినటువంటి ఈ కరీంనగర్ మట్టికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను చివరికి నేను కాంగ్రెస్ పార్టీ దోఖాబాజీ పార్టీ ఎందుకంటే ఉన్న తెలంగాణ ఊడగొట్టి యాభై ఎనిమిదేళ్ళు మనను ఏడిపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అరవై తొమ్మిదిలో ఉద్యమం చేస్తే నాలుగు వందల మందిని కాల్చి చంపిన పార్టీ ఆ తదనంతరం రెండు వేల నాలుగులో మనతో పొత్తుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ వచ్చింది అక్కడ గవర్నమెంట్ వచ్చింది రెండు వేల ఐదులో ఇచ్చేయాలి కదా తెలంగాణ ఆరు నెలలో ఏడాది టైంలో ఇవ్వాలి కానీ మళ్ళా దోకా చేసినారు మళ్ళా దోకా చేసి పదమూడు పద్నాలుగేళ్ళు చాలా చాలామంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే మళ్ళా కొట్లాడితే అప్పుడు మళ్ళా ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేసినారు మళ్ళా పోయినారు టీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసినారు రకరకాల కథలు చేసినారు అప్పటిక కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ శవయాత్రనో తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలని చెప్పి మొండికేసి ఆమరణ దీక్షకు నేను శ్రీకారం చుట్టింది కూడా ఈ కరీంనగర్ గడ్డ నుంచి నన్ను అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఖమ్మం జైల్లో పెట్టినారు ఇట్లాంటి అనేక ఉద్యమ ఘట్టాలలో ప్రథమ స్థానంలో ఉండేది ఈ కరీంనగర్ మట్టి కరీంనగర్ గడ్డ అద్భుతమైనటువంటి విజయాన్ని మనకు అందించింది ఈ గ్రౌండ్లో నేను రెండు విషయాలు చెప్పాలని అనుకుంటే ఇక్కడి నుంచే ఉద్యమం పెట్టినాం కాబట్టి ఏదన్నా ఒక రాష్ట్రం బాగుపడ్డదా వెనకపోయిందా ముందుకు వచ్చిందా అని చూడడానికి అంతర్జాతీయ స్థాయిలో అయితే దేశాలు విత్ ఇన్ ఇండియా అయితే రాష్ట్రాలు రెండు మూడు విషయాలు గీటు రాళ్ళు ఉంటాయి ఇది బాగుందా లేకపోతే చెడిపోయిందా అని చూడడానికి అందులో అన్నింటిని మించినటువంటిది నెంబర్ వన్ బా అంతర్జాతీయం కూడా అన్ని దేశాలను కూడా పరిగణన తీసుకునేది ఏంటంటే ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ఏర్పడిన నాడు రెండు వేల పద్నాలుగులో మన ర్యాంకు పంతొమ్మిదో ఇరవై ర్యాంకు ఉండే ఇండియాలో ఈరోజు పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన తర్వాత మూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయల తలసరి ఆదాయంతో నా తెలంగాణ ఇలా ఇండియాలో నంబర్ వన్ ఉంది పర్ క్యాపిటల్ అని నేను మనం చేస్తా ఉన్నాను ఇది మనందరికీ గర్వకారణం ఇందాక నేను వస్తుంటే బస్సులో గంగుల కమలాకర్ గారు చెప్పినారు సార్ ఇప్పుడు మనం సీసీ రోడ్డు మీద పోతున్నాం కరీంనగర్లో అసలు మట్టి రోడే లేదు మొత్తం సీసీ రోడ్లే చేసినాం ఎక్కడైనా కొసలకుంటే మళ్ళీ ఈ రౌండ్లో చేసేస్తా అద్భుతంగా తయారు చేసినామని చెప్పినారు అంటే ఆ విధంగా ఎక్కడి నుంచి వచ్చింది మన ఆదాయాన్ని పెంచుకుంటూ ప్రజల అవసరాల కోసం వినియోగిస్తున్నాం కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పెంచినాం కాబట్టి మన ఆదాయం పెరిగింది కడుపు నోరు కట్టుకొని ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ పటిష్టవంతమైన విధానంలో ముందుకు వస్తున్నాం కాబట్టి ఆ రకంగా తెలంగాణలో పెరుగుదల వచ్చింది దాని తర్వాత రెండవ గీట్రాయి ప్రపంచవ్యాప్తంగా కూడా చూసేది పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ తలసరి విద్యుత్ వినియోగం ఈ తలసరి విద్యుత్ వినియోగంలో రెండు వేల పద్నాలుగులో పదకొండు వందల ఇరవై రెండు యూనిట్లు ఉండేది తెలంగాణలో తెల మన ర్యాంక్ ఎక్కడో ఉండేది ఇండియాలో ఈరోజు రెండు వేల నలభై మెగా యూనిట్ల యొక్క విద్యుత్ వినియోగంతో ఇండియాలో పర్ పర్క్యాప్టా పవర్ యూజ్లో కూడా మనమే నంబర్ వన్ ఉన్నామని చెప్పి నేను మీకు గర్వంగా తెలియజేస్తా ఉన్నా అంటే కరీంనగర్ అందించిన విజయాలు వ్యర్థమైనయా ఫలించినయా అని చెప్పడం కోసం ఏ గ్రౌండ్లో అయితే ఉద్యమ తొలిసభ పెట్టినామో ఆ గ్రౌండ్లో ఇది చెప్పాలనిపించే విషయం నేను చెప్పినా మీకు మనం చేస్తా ఉన్నా ఇట్లా అనేక కార్యక్రమాలు ఒక విషయం కూడా మీకు నేను చెప్పాలి ఇది పట్టణం చైతన్యవంతమైన ప్రజలు ఉంటారు నేను అంతా కూడా చెప్తున్న భవిష్యత్ టీవీలలో కూడా మీరు విని ఉండవచ్చు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా మన దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణతి రాలేదు ఏ దేశాలలో అయితే ఆ పరిణతి బాగా వచ్చిందో అవి చాలా ముందుకు పోతూ ఉన్నాయి అందుకే మన దగ్గర ఎలక్షన్ వచ్చిందంటే హడావుడి హంగామ అభాండాలు బదనాములు లొల్లులు ఇక గాడి గుర్రం అన్నీ ఒకటే పనిచేస్తూ ఉంటాయి చాలా గందరగోళం చేస్తారు అన్ని ఫాల్తూ వాగ్దానాలు అవి నెరవేర్చకపోవడాలు గెలవడానికి అనేక దుర్మార్గమైన పనులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఎక్కడైతే పరిణతి బాగా వచ్చిందో అక్కడ ఇవన్నీ జరగాయి అమెరికాలో అయితే మనలాగా సభలు కూడా పెట్టరు టీవీల ద్వారా మెసేజ్ ఇస్తారు ప్రభుత్వ పాలసీల మీదనే పార్టీల యొక్క పాలసీల మీదనే ప్రజలు ఓటింగ్ ఇస్తారు అటువంటి పరిణతి మన దేశంలో కూడా రాకపోతే దేశం ఇంకా ముందుకు పోదు కాబట్టి మీరు విఘ్నులు కాబట్టి కరీంనగర్ ప్రజలు దయచేసి ఆలోచిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా ఎలక్షన్ వస్తే ఏమైతే జనరల్గా పార్టీకి మనిషి నిలబడతారు బీఆర్ఎస్ తరపు నుంచి గంగుల కమలాకర్ గారు నిలబడ్డారు అతనే కాంగ్రెస్ కూడా ఒక ఆయన ఎవరో ఉంటారు భారతీయ జనతా పార్టీకి ఒక ఆయన ఉంటాడు వీళ్ళు గెలుస్తారు ఇక్కడికే అయిపోదు కథ ఇక్కడ ఏ అభ్యర్థి గెలుస్తాడో రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక వజ్రాయుధం మీ ఓటు అది జాగ్రత్తగా వినియోగిస్తే అందరికీ మంచిది ఎందుకంటే వచ్చే ఐదు సంవత్సరాల కోసం మన తలరాతను ఈ రాష్ట్ర యొక్క పతనిర్దేశాన్ని చేసేది ఓటు అంత శక్తివంతమైంది కాబట్టి అది వృధాగా ఎటువంటి అటు వేయకూడదు మంచి చెడ్డ ఆలోచించి రాయేదో ఏదో గుర్తించి మంచి పద్ధతిలో ముందుకు పోతే అది ప్రజాస్వామ్యానికి మంచిది ప్రజలకు మంచిది ఆ రకంగా చేసిన నాటికి ఎన్నికల్లో ప్రజల గెలుపు అనేది ప్రారంభమైందని మనం మనవి చేస్తూ అభ్యర్థులు ఉన్నారు తప్పకుండా మీరు అభ్యర్థుల గురించి ఆలోచించాలి ఈ అభ్యర్థులు అధికారం ఇస్తే ఏం చేసిండు ఎమ్మెల్యేని గెలిపిస్తే ఏం చేసిండు లేనప్పుడు ఏం చేసిండు ఆయన గుణమేంది ఘనమేంది తప్పకుండా విచారించాల్సిందే కానీ అంతకంటే ముఖ్యం ప్రతి అభ్యర్థి వెనకాల ఒక పార్టీ ఉన్నది ఆ పార్టీల గురించి మీరు ఆలోచన చేయాలి ఇక్కడ ఫామ్ అయ్యేది పార్టీ గవర్నమెంట్ కాబట్టి ఒక ఎమ్మెల్యే కాదు ఆ పార్టీ హోల్ మొత్తంగా ప్రజల గురించి ఏం ఆలోచిస్తుంది ఏం చేస్తుంది ఆ పార్టీ యొక్క నడవడిక ఏంది ఆ పార్టీ ఆలోచన విధానం ఏంది ప్రజల గురించి రైతుల గురించి పేదల గురించి ఆ పార్టీ యొక్క దృక్పథం ఏంది ఈ రాష్ట్రాన్ని సమాజాన్ని ఆ పార్టీ ఎటువైపు తీసుకుపోతుంది అనేది చాలా ముఖ్యం ఎందుకంటే పార్టీ పాలసే రేపు అమలవుతుంది పార్టీ ఎన్నికల ప్రణాళిక మీదనే ప్రజలు ఓట్లేస్తారు కాబట్టి అది ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మంచి నిర్ణయాలు వస్తాయి బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు తెలుసు ఈ పార్టీ పుట్టిందే మీకు అన్న ముందర పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడం కోసం అన్ని రకాలుగా తెలంగాణనే సెంటర్ పాయింట్గా బి బీఆర్ఎస్ పుట్టింది కాంగ్రెస్ పార్టీ చరిత్ర యాభై సంవత్సరాల వాళ్ళు పరిపాలించిన రాష్ట్రాన్ని దేశాన్ని ఏకబిగిన పరిపాలించిన వాళ్ళ కాలంలో ఏం జరిగిందో ప్రజలకు ఎటువంటి పరిస్థితులు వచ్చినాయో మన కళ్ళ ముందరనే ఉంది ఇంతకుముందు మిత్రులు కమలాకర్ గారు మనవి చేసినట్టు నీళ్ళు లేవు తెలంగాణ వచ్చినాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు పదేళ్ళు కాంగ్రెస్ పరిపాలననే ఉన్నది మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు కరెంటు లేదు చేనేత కార్మికుల ఆకలి చావులు రైతుల ఆత్మహత్యలు ప్రజలు బతకబోవుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉత్తకొండలో ఈగది వచ్చినటువంటి పరిస్థితి ఆర్థిక మేధావులను పిలిపించుకొని ఒక రెండు మూడు నెలలు మదనం చేసి మనం ఒక మార్గం వేసుకొని ముందుకు పోతా ఉన్నాం అదే కాంగ్రెస్ పార్టీ యాభై ఏండ్ల పరిపాలనలో ఈ రాష్ట్రానికి ఏమొచ్చిందో ఏం రాలేదో మీకు తెలుసు ఉన్న తెలంగాణను ఊడగొట్టి జబర్దస్త్గా కాంగ్రెస్ ఆంధ్రాలో కలిపాను మధ్యలో ఉద్యమం వస్తే పిట్టలాగా ప్రజలను కాల్చి చంపారు అరవై తొమ్మిదిలో లక్షల మందిని జైల్లో పెట్టిరు ఆ తర్వాత మళ్ళీ మనం ఉద్యమం మొదలు పెడితే తెలంగాణ ఇస్తామని వాగ్దానం చేసారు మళ్ళా దోకా చేసిండ్రు పదిహేను ఏళ్ళు మనం నడిపించాను ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేసిండ్రు మనం మొండిగా ఉన్నాం కాబట్టి రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం కానీ ఎవడన్నా డీలర్ డాలా కాదు అంటే ఆయనతో అది కూడా గోలుమాలు చేసే పరిస్థితే ఉండే అది మీ అందరికి తెలిసి మీ కళ్ళ ముందనే జరిగింది ఇటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వంలో పెన్షన్ ఇస్తే ఎంత ఇచ్చినారు రెండు వందల రూపాయలు మొకాన కొట్టి ఇదే పెన్షన్ అని చెప్పినారు అదే మనం ఇచ్చే పెన్షన్ మీకు ఒక విషయం చెప్పాలి రెండు వేల పద్నాలుగులో మనం ఎన్నికలకు పోయే ముందు అంత తెలంగాణ భవన్లో కూర్చున్నాం హైదరాబాద్లో ఎన్నికల ప్రణాళిక రాస్తున్నాం నేను అడిగిన ఈ పెన్షన్లు ఎందుకు ఇస్తారా అని చెప్పి అడిగిన అసలు ఎందుకు ఇయ్యాలి ప్రభుత్వం పెన్షన్లు దానికి ఏమైనా కారణం ఉందా తమాషణ ఈ డెబ్బై రూపాయల పెన్షన్ ఏంది నలభై రూపాయల పెన్షన్ ఏంది రెండు వందల పెన్షన్ ఏందని నేనే అడిగిన ఒక ఇద్దరు ముగ్గురు మాజీ ఐఏఎస్ అధికారులు మన పార్టీలో ఉండి వాళ్ళు అన్నారు మీ ఉద్దేశమే ఇస్తారన్న నేను ఏం చెప్పిన అంటే అనుకోకుండా సమాజంలో కొందరు విధివంచిత్తులు అవుతారు ఒక ఆమెకు భర్త చనిపోయి పాప ఆమె భర్త లేకుండా ఉండవచ్చు ఇంకొక ఆమెను భర్త వదిలేస్తే ఒంటరి మహిళ ఉండవచ్చు కొందరు వృద్ధులైపోతే వాళ్ళకు ఆలనా పాలన ఉండవచ్చు లేకపోవచ్చు అట్లనే ఈరోజు మంచిగున్నం భగవంతుని దయ ఒక యాక్సిడెంట్ అయితే అనుకోకుండా కాలో చేయో పోవచ్చు అంగవైకల్యం రావచ్చు ఇటువంటి విధి వంచితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత సమాజానికి సమాజానికి బాధ్యత వహించేటువంటి ప్రభుత్వానికి కాబట్టి అది అర్థవంతంగా ఉండాలి కానీ ఏదో రెండు వందలు పడేసి భిక్షగాలకు వేసినట్టు వేసి ఇంతే పోవంటే ఇది ఎన్నికల స్టెండర్లు అవుతుంది తప్ప రియల్ కాదని నేను మీరు ఏమంటున్నారు ఏం కాని కోరుతున్నారంటే మనం ఎవరికైతే పెన్షన్ ఇస్తున్నామో వాళ్ళు ఇంకోవరకు చేయి చాచకుండా యాచించకుండా రెండు పూటల పప్పో పులుసో తిని వాళ్ళ జాగాలో వాళ్ళు ఉంటట్టు ఉండాలి అని చెప్పినా ఆ ఐఏఎస్ మేధావులు వాళ్ళంతా లెక్కలు తీశారు పప్పుకింత ఉప్పుకింత చింతపండు కింద బియ్యానికి ఇంత అని లెక్క పెట్టి ఒక ఆరు వందలు ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు నేను చెప్పిన ఈ పేదవాళ్ళ కుసరా కొసరాన్నాయి ఒక వెయ్యి రూపాయలు పెట్టమని చెప్పినాం అందుకే మనం మొట్టమొదటిసారి వెయ్యి రూపాయల పెన్షన్తో స్టార్ట్ అయినాం సంపద పెరిగింది దాన్ని రెండు వేలకు తీసుకుపోయినాం భారతదేశ చరిత్రలోనే వందల రూపాయలుండే పెన్షన్ను మానవ దృక్పథంతో గుర్తించి వేల రూపాయలు చేసిందే బీఆర్ఎస్ పార్టీ వేరే ఎవరు చేయలే ఈరోజు కూడా ఇక్కడికి వచ్చి డైలాగులు కొడుతున్నారు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు ఈరోజు కూడా అనేక రాష్ట్రాలలో ఐదు వందల రూపాయల పెన్షన్ ఇస్తారు ఆరు వందలు ఐదు వందలు ఏడు వందలు ఇదే పెన్షన్ ఇస్తారు అట్లా ఉంది పరిస్థితి అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఎప్పుడన్నా ఎవరైనా అనుకున్నారా ఆ చరిత్రలో కంటి వెలుగు అని ఒక ప్రోగ్రాం వస్తుందని రాష్ట్ర ప్రజలందరూ కూడా కండ్ల పరీక్షలు చేయించి ఎనభై లక్షల మందికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేసినాం ఎవరు కూడా ఎన్నో ఊహించలే ఇటువంటి కార్యక్రమాలు కేసీఆర్ కిట్టు అమ్మఒడి వాహనాలు గతంలో ప్రైవేట్ డాక్టర్ల నర్సింగ్ హోమ్ల దోపిడీ ఈరోజు వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరిచి వైద్య వస్తువులు బాగా పెంచి వాళ్ళకు నమ్మకం కలిగించి అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని డెలివరీకి బ్రహ్మాండంగా గవర్నమెంట్ వాహనాల్లో తెచ్చి అమ్మాయి పుడితే పదమూడు వేలు అబ్బాయి పుడితే పన్నెండు వేలు చేతిలో పెట్టి కేసీఆర్ కిట్ కూడా ఇచ్చి వాళ్ళని మళ్ళీ దర్జాగా ఇంటికాడ దించి వస్తూ ఉన్నాం దీనివల్ల మాతా మరణాలు తగ్గినాయి శిశు మరణాలు తగ్గినాయి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరిగినాయి అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి దేశంలో మనకు ర్యాంక్ కూడా వచ్చింది ఇటువంటి మానవీయ కోణంలో ఉండేటువంటి అనేక కార్యక్రమాలు మనం తీసుకున్నాం ఆడపిల్ల పెళ్లి కొద్దిగా భారం అవుతుందని ఉన్నంతలో సాయం చేయాలని చెప్పి కళ్యాణ లక్ష్యం పెట్టుకొని మనం చేస్తూ ఉన్నాం గంగుల కమలాకర్ గారు వినోద్ కుమార్ గారు ఇచ్చే సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఎంత ఎంతమందికి ఇస్తారు అసలు మన ఎమ్మెల్యేలు సీఎంఆర్ఎఫ్ ఎదురయ్యి ఎవరు అడితే వాళ్లకు సీఎంఆర్ఎఫ్ తెచ్చి ఇస్తూ ఉన్నారు గతంలో అట్లా లేదు ఇట్లా అనేక కార్యక్రమాలు కూడా మానవీయ కోణంతో పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని తీసుకున్నాం